ఈ ఎండలు చల్లగుండా పెయ్యంత మండేటట్లు కొడుతున్నాయి. అసలు మనం ఎండాకాలంలో ఉన్నామా వానాకాలంలో ఉన్నామా అని అనిపించింది మొన్నటిదాకా. చూస్తుంటే వానాకాలం పోయినట్లే, వానల జాడ కూడా లేనట్లే అని చాలా మంది అనుకుర్రు. కానీ వానదేవుడు పిల్వని సుట్టమోలే మళ్ళా రానే వచ్చిండు, మిమ్మలను ఇడిచిపెట్టి నేను ఎక్కడ పోతా అన్నట్లు ఇయ్యర మయ్యర జోపుడు జోపిండు. మరి కుండపోత వానలు జయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగమయ్యిందో మనం కూడా అరుచుకోవాలిగా. చలో అవనిగడ్డల అద్దరగొట్టింది, ఇబ్రహీంపట్నంలో ఇరుసుక పడ్డది, మచిలీపట్నాన్ని మడతబెట్టింది, నందిగాంను నానబెట్టింది. గిట్ల బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం దెబ్బకు విజయవాడ పట్టణాన్నైతే ఓ మల్కార్చుకుండు వానదేవుడు. కొట్టుడంటే అట్లిట్లా కాదు సుమా, ఒకటే దెబ్బకు పట్నం అంతా సముద్రం అయ్యింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ అయితే నీళ్ళలా అంబాడింది, మూడడుగుల మందం నీళ్లు జరి చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ అయ్యింది. మచిలీపట్నం సెంటర్ చౌరస్తా చుట్టూ నీళ్లు నిలబడ్డాయి. ఇక బస్టాండ్ అయితే చిన్నపాటి బీచే అయ్యింది. లోపల బయటికి వచ్చిపోయే ప్రయాణికులు ఏడ గుంతలున్నాయో తెలవక అడుగులు అడిగేసుకుంటూ పోయిర్రు. మోరీలు వంగినాయి. ఎక్కడికక్కడ వరద నీళ్లకు తోడు మురికి నీళ్లు నిలబడేటాళ్లకు అంతా చిత్తడి చిత్తడయ్యింది. గుడివాడ ఇంకా విజయవాడ బస్టాండ్లలో కూడా ఫుల్ నీళ్లు చేరినాయి. దీంతోని తోవెంట పోతున్న బండ్లకు బాట సాప్గా అవుపడక ఎక్కడ బండ్లు అక్కడనే ఆగినాయి. మొగల్రాజుపురంలా ఒక ఇంటి మీద కొండ చర్యలు విరిగిపడ్డాయి. అప్పటికే వానలకు ఇల్లు చేరిన ఇంటోళ్ళు అండ్లనే చిక్కుర్రాట. ఆయంత కొండరాయి వచ్చి నెత్తిమీద పడే వరకు ఒకళ్ళ పానం పోయింది. మట్టి పెడ్డల కింద మొత్తం ఆరుగురు చిక్కుకుంటే అండ్ల నలుగురిని బయటికి గుంజిర్రట. ఇంకో ఇద్దరు ఆయపాయ మీద ఉన్నరట. ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ దేవుని గుడైతే పురాగా నీళ్లతోని నిండిపోయింది. గల్లీల పొంటి వరద నీళ్లు శీతం తన్నుకొచ్చేట వరకు ఆడాడా కొందరు ఈ బైకులు కూడా కొట్టుకుపోయినాయి అంటుర్రు అక్కడోళ్ళు. గిట్ల ఈడుంది ఆడ లేదని ఏం లేదు. విజయవాడ పట్నం అంతా వానకు తడిసి ముద్దయింది. ఏ బజార్ చూసినా మోకాల్లోతు నీళ్లుండి అటు ఇటు వచ్చిపోవడు మస్తు తిప్పలయ్యింది. అటు గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజుపాలెం దిక్కు వరద తోని పెద్ద ఆగమే ఉంది. గుంటూరు కెంచి హైదరాబాద్ పోయే తోవల లో లెవెల్ బ్రిడ్జి మీదకెంచి నీళ్లు పోతున్నాయి. దీంతోని అటు దిక్కు పోతోళ్లు భయభయంగానే పోతుర్రు. గిట్ల జోరు వానలు పడుతున్నాయి అని కొన్ని జిల్లాలకు సెలవు కూడా ఇచ్చిర్రట అధికారులు. అటు మంగళగిరి టోల్ గేట్ కాడ శీతం నీళ్లున్నాయి, బండ్లు పోతానికి కూడా తిప్పలైతుంది. ఎవ్వళ్ళు బయటికి రావద్దని అక్కడ ఎస్ఐ జనాలను హుజారు చేస్తుండు. ఏపీల ఇట్లుంటే ఇటు తెలంగాణకు కూడా వానదేవుడు సుడివేడుతుండు. మహబూబ్ నగర్ జిల్లాల పొంగుతున్న బ్రిడ్జి దాటాలని ఓ కారాయన సర్రున పోయిండు. నడమల పోంగానే గిట్ల నీళ్లలోనే ఇరికిండు. ఇట్ల గీ ఒక్కతాన్నే అని కాదు, పరిగి వికారాబాద్, ఖమ్మం, కొత్తగూడెం ఇటు హైదరాబాద్ పట్టణంలో కూడా వానలు దాంచుడు దాంచుతున్నాయి. ఇంకా రెండొద్దుల దాకా అంతటా పెద్ద వానలే ఉన్నాయి కాబట్టి అందరూ జర్రంత పైలంగా ఉండాలి అని అంటుర్రు మొగులాధికారులు.